హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కొంపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న బహదూర్పల్లి ఎక్స్ రోడ్స్ దగ్గర మనకి ఎగ్జాక్ట్ మల్లారెడ్డి కాలేజ్ క్యాంపస్కి ఎదురుగా మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు 40 ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక G+2 ఇండిపెండెంట్ హౌస్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మన కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనకు 3-4 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. కావాలంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఒక 1 BHK పోర్షన్ కూడా రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రొవిజనల్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ అండి. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా. అండ్ మనకు హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ ఇందులో మనకి ఏదైతే 2 BHK పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేశారో అందులో కూడా మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ సైడే ప్రొవైడ్ చేశారు. నార్త్ సైడ్ కూడా మనకు డోర్ అనేది ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనకు 2 BHK పోర్షన్ ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే మనకు 1350 స్క్వేర్ ఫీట్ అండి, 1350 స్క్వేర్ ఫీటు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మీకు ఇప్పుడు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అయ్యామండి. కిచెన్లో మనకు పూజా గదికి సంబంధించి ఒక చిన్న స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు మిగిలిన కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. మనకు ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి బేర్ షెల్గా ఉందండి. ఎటువంటి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించలేదు. జస్ట్ మనకి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి 1 ఇయర్ అయింది. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి. నార్త్ సైడ్ డోరు, కారిడార్ స్పేసు, కార్నర్కి ఇక్కడ మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా అండ్ యూటిలిటీ స్పేసు. ప్రజెంట్ మనకి హౌస్కి పక్కల కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుందండి. అందువల్లే మనకు షీట్ తోటి కవర్ చేశారు. మనకు హౌస్లో 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. ఒకవేళ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకుంటే మీకు 30,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఈ లొకేషన్లో జనరేట్ అవుతుందండి. మనకు మల్లారెడ్డి కాలేజ్ క్యాంపస్కి ఎగ్జాక్ట్ మనకు ఆపోజిట్ ఒక 300 మీటర్స్ మెయిన్ రోడ్ ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో అక్కడి నుంచి మనకు ఒక 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ ఏరియా అయితే స్పేస్ సఫిషియెంట్గానే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు 2 సైడ్స్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. ఈ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి అప్రాక్స్ మనకు 2700 స్క్వేర్ ఫీట్ నుంచి 3100 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటుందండి. మనకు 2 BHK పోర్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ఏరియాకే అవైలబుల్ ఉంది. వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటే మనకు ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ ఈ హౌస్కి ఆపోజిట్ మనకు ఫారెస్ట్ అకాడమీ ఉందండి. 50 ఎకర్స్, అప్రాక్స్ 50 ఎకర్స్లో లొకేట్ అయి ఉంది. మనకు గ్రీనరీ బాగుంటుంది. మనకు పొల్యూషన్ ఫ్రీ జోన్ అండి ప్రాపర్టీ వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన 2 BHK పోర్షన్ యొక్క ఫ్లోర్ ప్లాను మీకు వివిధ సేపు వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకు 2 ఫ్లోర్ ప్లాన్స్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నది సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి. కాకపోతే మనకు ఒక డిఫరెన్స్ ఏంటంటే లివింగ్ ఏరియా, బెడ్రూమ్ సైజెస్ అనేటివి కొంచెం డిఫరెన్స్ ఉంది. అంతే తప్ప మిగిలిన ఓవరాల్గా ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఇదంతా కారిడార్ స్పేస్ అండి. ఆపోజిట్ చూడండి, మనకు ఫారెస్ట్ అకాడమీకి సంబంధించిన క్యాంపస్ కాంపౌండ్ వాల్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ దీని పక్కన కూడా మనకి ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెసే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. G+2, G+3. మనకు మల్లారెడ్డి కాలేజ్ క్యాంపస్ ఆపోజిట్ కాబట్టి మనకు రెంటల్ ఆక్యుపెన్సీ అయితే 100% ఉందండి. ఈవెన్ ఇక్కడ
ఈ ప్రాపర్టీకి జస్ట్ ఒక 10-20 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ బాయ్స్ హాస్టల్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇది మన 2 BHK పోర్షన్. ఇందులో మనకి ఏంటంటే లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ పెద్దగా ప్రొవైడ్ చేశారు. పూజా గది, కిచెన్ ఏరియా అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నార్త్ ఎంట్రన్స్ డోరు, కారిడారు అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఎవరైతే కోంపల్లి, బహదూర్పల్లి, గండిమైసమ్మ ఈ నియర్ బై లొకేషన్లో, మామూలుగా మనకు ఈ నియర్ బై లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు, మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటట్టు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. మనకు ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇది కామన్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి, మనకి 2 సైడ్స్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనకు ఒక 2 BHK పోర్షన్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు, ఇంకొక 2 BHK పోర్షన్లో టెనెంట్స్ ఉంటున్నారండి ప్రజెంట్ అయితే. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా కవర్ చేశాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ మనకు ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న ఫ్లోర్ ప్లాను మీకు వీడియోలో అయితే కవర్ చేశాను. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు పార్కింగే వదిలేశారండి. ఒక 3-4 కార్ పార్కింగ్ సఫిషియెంట్గా సరిపోతుంది. కావాలంటే మనకు 1 లేదా 2 కార్ పార్కింగ్ పెట్టుకొని ఒక 1 BHK పోర్షన్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ మనకి టెరస్ ఏరియాలో ఓపెన్ స్పేసే ప్రొవైడ్ చేశారండి. ఇన్ కేసు అవసరమైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ పర్చేస్ చేసుకునే వాళ్ళకి మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK పోర్షను, మనకు టెరస్ లేదా 3rd ఫ్లోర్లో ఒక 1 BHK పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెంటల్ ఆక్యుపెన్సీ అనేది బాగానే ఉందండి. ఇదంతా టెరస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. సరౌండింగ్ లొకాలిటీలో మనకు చూడండి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, మనకు క్యాంపస్ వైజ్గా మనకు నియర్ బైగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.